హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్ ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ ద్వారా మీకే ముందుగా అంతాయి ఇక టాపిక్లో పెద్ద బెడక చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రైవేట్ టీచర్లు ఉన్నారో వారికి సంబంధించిన అప్డేట్ ఇది సో ప్రభుత్వం ద్వారా ఏదైతే స్కీమ్ రెండు వేల రూపాయలు అదేవిధంగా ఇరవై ఐదు కేల బియ్యాన్ని ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనుకుందో సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది ఇక టాపిక్లో చూసినట్టయితే దాదాపు లక్ష నలభై ఐదు నలభై ఐదు వేల మంది ఎవరైతే ప్రైవేట్ ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారో ఇక్కడ ఓన్లీ టీచింగే కాదు నాన్ టీచింగ్ టీచింగ్ కలుపుకొని మొత్తం మనకి ఈ యొక్క స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇంట్రడ్యూస్ వచ్చేసి మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయ్యే వరకు ఈ స్కీమ్ అనేది కంటిన్యూ ఉంటుంది ఈ మళ్ళీ స్కీమ్ అనేది మళ్ళీ స్కూల్స్ అంటే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీఓపెన్ అయ్యేంత వరకు ఈ స్కీమ్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది సో ఎవరైతే స్కూల్స్లలో పనిచేస్తున్నారో ఎవరి ఇప్పుడు స్కూల్స్ అన్నీ లాక్డౌన్లో ఉన్నాయి కాబట్టి అంటే స్కూల్స్ అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి ఇక చూసినట్టయితే ఎవరైతే ఇంతకుముందు పనిచేసినటువంటి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లోకి వెళ్ళి మీ యొక్క వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్ సో స్కూళ్ళ ద్వారానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని సేకరించడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా స్కూల్లే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అయితే మీరు చే యాజ్ అ టీచర్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒక కాపీ జిరాక్స్ కాపీ అదేవిధంగా రేషన్ కార్డు కాపీ అదే కాకుండా మీ ఆధార్ కార్డ్ కాపీ ఈ మూడు జతపరిచి మీ యొక్క స్కూల్స్కి మీరు అప్డేట్ ఇవ్వడం ఇవ్వాల్సి ఉంటుంది అప్డేట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన వివరాలను రాసుకొని మీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే మండలం లేదా ఉన్నటువంటి మండలాల్లో ఎంఈఓలు డిఓలకు ఈ యొక్క రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ కల్లా ఈ సబ్మిషన్ అనేది అన్ని స్కూల్స్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆ తర్వాత మనకి సెవెంటీన్త్ నుంచి సెవెంటీన్త్ నుంచి నైన్టీన్ మధ్యలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వం తీసుకుంటుంది దాన్ని పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాత నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క పథకం అనేది అందుబాటులోకి రానుంది అయితే ఈ యొక్క పథకాన్ని ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలోపు ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది దానికి సంబంధించి సిద్ధం కూడా చేసుకుంది అంతేకాకుండా ఇక ఇరవై ఐదు ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు కల్లా లబ్ధిదారులు లబ్ధిదారులందరికీ ప్రైవేట్ టీచర్ లబ్ధిదారులందరికీ ఈ యొక్క పథకం ద్వారా ఏదైతే రెండు వేల రూపాయలు వాగ్దానం చేసిందో ఆ యొక్క నగదు కూడా వారి యొక్క అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క స్కీమ్ కేవలం ప్రైవేట్ స్కూళ్ళు మళ్ళీ రీఓపెన్ అయ్యే వరకే ఉంటుంది ఇది టెంపరీ అని చెప్పొచ్చు కంప్లీట్ పర్మనెంట్ కాదు అని చెప్పొచ్చు ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ద్వారా మాత్రం బెనిఫిట్ తీసుకునే అవకాశం మాత్రం ఉంది సో ఈ ఇన్ఫర్మేషన్ని మీకున్నటువంటి ప్రైవేట్ టీచర్లకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఇది కేవలం ప్రైవేట్ టీచర్లే కాదు నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం లేదు సో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి నార్మల్గా నేను హాఫ్ డే ఆఫ్ డే స్కూల్ చేస్తున్నా రెండు స్కూల్లో పనిచేస్తున్నాను సో ఏదైతే ఒక స్కూల్ ఏదైనా ఒకటి స్కూల్లో మీ వివరాలు ఇవ్వ ఇవ్వండి నమోదు చేసుకోండి వాళ్ళకు ఆ ఒక స్కూల్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ని పంపించే అవకాశం ఉంటుంది సో ఇది మన ప్రభుత్వం ద్వారా దాదాపు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది ప్రైవేట్ టీచర్లకు సంబంధించిన అప్డేట్ ఇది సో మీ యొక్క స్కూల్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఆ ఒక్క స్కూల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దెన్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మరింతమంది ప్రైవేట్ టీచర్లకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి దెన్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ యూరా టీవీ జాబ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్ ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ ద్వారా మీకే ముందుగా అంతా ఇక టాపిక్లో పెద్దగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రైవేట్ టీచర్లు ఉన్నారో వారికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది సో ప్రభుత్వం ద్వారా ఏదైతే స్కీమ్ రెండు వేల రూపాయలు అదేవిధంగా ఇరవై ఐదు కీలుల బియ్యాన్ని ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనుకుందో సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది ఇక టాపిక్లో చూసినట్టయితే దాదాపు లక్ష నలభై ఐదు నలభై ఐదు వేల మంది ఎవరైతే ప్రైవేట్ ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారో ఇక్కడ ఓన్లీ టీచింగే కాదు నాన్ టీచింగ్ టీచింగ్ కలుపుకొని మొత్తం మనకి ఈ యొక్క స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇంట్రడ్యూస్ వచ్చేసి మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయ్యే వరకు ఈ స్కీమ్ అనేది కంటిన్యూ ఉంటుంది ఈ మళ్ళీ స్కీమ్ అనేది మళ్ళీ స్కూల్స్ అంటే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీఓపెన్ అయ్యేంత వరకు ఈ స్కీమ్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది సో ఎవరైతే స్కూల్స్లలో పనిచేస్తున్నారో ఎవరైతే ఇప్పుడు స్కూల్స్ అన్నీ లాక్డౌన్లో ఉన్నాయి కాబట్టి అంటే స్కూల్స్ అన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి ఇక చూసినట్టయితే ఎవరైతే ఇంతకుముందు పనిచేసినటువంటి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లోకి వెళ్ళి మీ యొక్క వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్ సో స్కూళ్ళ ద్వారానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని సేకరించడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా స్కూల్లే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అయితే మీరు చే యాజ్ అ టీచర్గా మీరు చేయాల్సిందేంటంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒక కాపీ జిరాక్స్ కాపీ అదేవిధంగా రేషన్ కార్డు కాపీ అదే కాకుండా మీ ఆధార్ కార్డ్ కాపీ ఈ మూడు జతపరిచి మీ యొక్క స్కూల్స్కి మీరు అప్డేట్ ఇవ్వడం ఇవ్వాల్సి ఉంటుంది అప్డేట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన వివరాలను రాసుకొని మీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే మండలం లేదా ఉన్నటువంటి మండలాల్లో ఎంఈఓలు డిఓలకు ఈ యొక్క రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ కల్లా ఈ సబ్మిషన్ అనేది అన్ని స్కూల్స్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆ తర్వాత మనకి సెవెంటీన్త్ నుంచి సెవెంటీన్త్ నుంచి నైన్టీన్ మధ్యలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వం తీసుకుంటుంది దాన్ని పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాత నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క పథకం అనేది అందుబాటులోకి రానుంది అయితే ఈ యొక్క పథకాన్ని ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలోపు ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది దానికి సంబంధించి సిద్ధం కూడా చేసుకుంది అంతేకాకుండా ఇక ఇరవై ఐదు ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు కల్లా కంపల్సరీగా లబ్ధిదారులందరికీ ప్రైవేట్ టీచర్ లబ్ధిదారులందరికీ ఈ యొక్క పథకం ద్వారా ఏదైతే రెండు వేల రూపాయలు వాగ్దానం చేసిందో ఆ యొక్క నగదు కూడా వారి యొక్క అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క స్కీమ్ కేవలం ప్రైవేట్ స్కూళ్ళు మళ్ళీ రీఓపెన్ అయ్యే వరకే ఉంటుంది ఇది టెంపరీ అని చెప్పొచ్చు కంప్లీట్ పర్మనెంట్ కాదు అని చెప్పొచ్చు ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ద్వారా మాత్రం బెనిఫిట్ తీసుకునే అవకాశం మాత్రం ఉంది సో ఈ ఇన్ఫర్మేషన్ని మీకున్నటువంటి ప్రైవేట్ టీచర్లకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఇది కేవలం ప్రైవేట్ టీచర్లే కాదు నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం సో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి నార్మల్గా నేను హాఫ్ డే ఆఫ్ డే స్కూల్ చేస్తున్నా రెండు స్కూల్లో పనిచేస్తున్నాను సో ఏదైతే ఒక స్కూల్ ఏదైనా ఒకటి స్కూల్లో మీ వివరాలు ఇవ్వ ఇవ్వండి నమోదు చేసుకోండి వాళ్ళకు ఆ ఒక స్కూల్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ని పంపించే అవకాశం ఉంటుంది సో ఇది మన ప్రభుత్వం ద్వారా దాదాపు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది ప్రైవేట్ టీచర్లకు సంబంధించిన అప్డేట్ ఇది సో మీ యొక్క స్కూల్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఆ ఒక్క స్కూల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దెన్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మరింతమంది ప్రైవేట్ టీచర్లకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి దెన్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ యూరా టీవీ జాబ్స్